మీటర్ పరిచయం భాగం ఒకటి ఇంట్రొడక్షన్ టు మీటర్ పార్ట్ వన్ ఈరోజు మనం తెలుసుకుందాం మీటర్ అంటే ఏమిటి మీటర్ మరియు సెంటీమీటర్ మధ్య గల సంబంధం ఏంటి అరే రియాన్ష్ మరియు ఆయుష్మాన్ మీరు కూర్చొని సమయం ఎందుకు వృధా చేస్తున్నారు సాధన చెయ్యండి దేని సాధన అరే వచ్చే నెలలో మన పాఠశాలలో లాంగ్ జంప్ పోటీ ఉంది ఇతర పాఠశాల పిల్లలు కూడా ఇందులో పాల్గొంటున్నారు మీ తరగతి నుండి బాలుర లాంగ్ జంప్ పోటీలో పాల్గొనడానికి మీరిద్దరూ ఎంపికయ్యారు అంటే మేం దూకాలా అవును కేవలం దూకడం మాత్రమే కాదు మిగతా పిల్లలకంటే ఎక్కువ దూరం దూకి కూడా దూకడంలో మేమిద్దరం చాంపియన్లవి దానికి మాకు సాధనేమీ అవసరం లేదు సరే మీరిప్పుడు ఎన్ని మీటర్ల దూరం దూకగలరో చెప్పండి మీటరంటే ఏంటి మీటర్ పొడవు కొలవడానికి వాడే యూనిట్ కాని మేడం మనం వస్తువుల పొడవును సెంటీమీటర్లలో కొలుస్తాం కదా సర్ క్లాసులో ఇదే చెప్పారు అవును పొడవును సెంటీమీటర్లలో కొలుస్తారు మీటర్లలో కూడా కొలుస్తారు ఒక సెంటీమీటర్ పొడవు కొలవడానికి వాడే యూనిట్ అదేవిధంగా పొడవును కొలవడానికి ఇతర యూనిట్లు కూడా ఉన్నాయి మీటర్ కూడా వాటిలో ఒకటి పొడవును కొలవడానికి ఒక సెంటీమీటర్ యూనిట్ ఉంది అప్పుడు మీటర్ అవసరం ఏంటి వేర్వేరు యూనిట్లు అవసరం ఎందుకంటే పొడవులు భిన్నంగా ఉంటాయి సెంటీమీటర్ చాలా చిన్నది కాబట్టి దానితో తక్కువ పొడవు కొలుస్తారు కాని ఎక్కువ పొడవును కొలవడానికి మీటర్ను ఉపయోగిస్తారు మేవి ఇటుకను ఒక సెంటీమీటర్తో కొలిచాము ఒక ఇటుకను మీటర్లలో కూడా కొలవగలమా లేదు ఇటుక చిన్నది కాబట్టి దాన్ని మీటర్లలో కొలవలేము వంద సెంటీమీటర్ల కంటే పొడవున్న వస్తువులను మాత్రమే మీటర్లలో కొలవచ్చు వంద కంటే పెద్దదే ఎందుకు అంతకన్నా చిన్నదెందుకు కాదు ఎందుకంటే మీటర్లో వంద సెంటీమీటర్లుంటాయి లేదా ఒక మీటర్ వంద సెంటీమీటర్లకు సమానమని కూడా మనం చెప్పవచ్చు అంటే ఒక వస్తువు యొక్క పొడవు వంద సెంటీమీటర్లుంటే మనం ఆ వస్తువు పొడవు ఒక అని చెప్పాలా సరేగ్గా చెప్పారు వంద సెంటీమీటర్లనే ఎందుకు చెప్పకూడదు సరే నేను నీకు వివరిస్తాను ఒకవేళ నేను నిన్ను ఈ బల్ల యొక్క పొడవును కొలవమని చెప్తే నువ్వు దేంతో కొలుస్తావు ఈ చిన్న అగ్గిపుల్లతోనా లేక ఈ పెద్ద కర్రతోనా నేనైతే ఈ కర్రతోనే కొలుస్తాను ఎందుకు ఎందుకంటే దీంతో చాలా త్వరగా కొలవగలను అగ్గిపుల్లను చాలాసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది నువ్వు చెప్పేదేమిటంటే ఈ పొడవైన బెంచ్ను ఈ కర్రతో కొలవడం చాలా సులభం లేదా ఆచరణాత్మకమైనదని అవును సరిగ్గా అదే విధంగా పొడవున్న వస్తువులను మీటర్తో కొలుస్తారు మరియు చిన్న వస్తువులను సెంటీమీటర్లతో కొలుస్తారు అర్థమైంది లాంగ్ జంప్ను మీటర్లలో ఎందుకు కొలుస్తారని ఎందుకు ఎందుకంటే మనం దూరంగా దూకితే అది వంద సెంటీమీటర్లకు మించి ఉంటుంది దాన్ని మీటర్లలో కొలవడానికి సులభం లేదా మరింత ఆచరణాత్మకమైనది ఇప్పుడు మాట్లాడింది చాలు పదండి దూకి చూపించండి నేను వాటిని కొలుస్తాను సరే మొదట నేను దూకుతాను నేను ఎంత దూరం దూకాను ఇప్పుడే కొలుద్దాం నువ్వు రెండు మీటర్ల పొడవు దూకావు ఆయుష్మాన్ నువ్వు ఇంతకంటే ఎక్కువ దూరం దూకగలవారేయాంష్ చూడ్డానికైతే ఎక్కువ దూరంలా లేదు నేను ప్రయత్నిస్తాను హరి రియాంజ్ నువ్వు ఆయుష్మాన్ కంటే ఎక్కువ దూరం దూకావు కాని పెద్ద తేడా లేదు కొలత తీసుకుందాం అప్పుడు తెలుస్తుంది రియాంజ్ నువ్వు రెండు మీటర్లు పది సెంటీమీటర్ల పొడవు దూకావు రెండు మీటర్లా లేదా పది సెంటీమీటర్లా రెండు మీటర్ల పది సెంటీమీటర్లు అర్థం కాలేదు మేడం మీటర్లలో చెప్పండి లేదా సెంటీమీటర్లలో చెప్పండి హరి రియాంజ్ పొడవును ఒక్క యూనిట్లోనే చెప్పనవసరం లేదు రెండు రకాల యూనిట్లతో కూడా రాయొచ్చు నీ లాంగ్ జంప్ రెండు మీటర్లు పది సెంటీమీటర్లు అంటే నువ్వు రెండు మీటర్లు మరియు పది సెంటీమీటర్ల దూరం దూకినట్లు అర్థం అలాగా అర్థమైంది రేయాంశ్ నాకన్నా పది సెంటీమీటర్ల దూరం మాత్రమే ఎక్కువ దూకాడు నేను కొంచెం ఎక్కువ సాధన చేస్తే ఇంకా దూరం దూకగలను నాకు తెలుసు మీరిద్దరూ లాంగ్ జంప్ లో గెలవగలరని అందుకే మిమ్మల్ని సాధన చేయమని చెప్తున్నాను సరే మేం సాధన చేస్తాం కానీ గత పోటీలో గెలిచిన వారు ఎంత దూరం దూకారు గత పోటీలో అందరికంటే పొడవైన జంప్ రెండు మీటర్లు ఎనభై సెంటీమీటర్లు ప్రస్తుతం నేను రెండు మీటర్ల పొడవు దూకగలుగుతున్నాను నేను ఇంకా ఎనభై సెంటీమీటర్ల పొడవు దూకాలి మరియు నేను ఇంకా డెబ్బై సెంటీమీటర్ల పొడవు దూకాలి అరే ఇది గత సంవత్సరం వచ్చిన రికార్డ్ బహుశా ఈ సంవత్సరం ఎవరైనా ఇంకా ఎక్కువ దూరం దూకుతారేమో కాబట్టి సాధన చేస్తూ ఉండండి మరియు వీలైనంత ఎక్కువ దూరం దూకడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు నేర్చుకున్నారు మీటర్ పొడవు కొలిచే ఒక యూనిట్ ఒక మీటర్లో వంద సెంటీమీటర్లు ఉంటాయి పొడవును కొలవడానికి సెంటీమీటర్లు మాత్రమే కాకుండా మీటర్లను కూడా ఉపయోగించవచ్చని మరియు ఏదైనా ఒక వస్తువు యొక్క పొడవును మీటర్లు మరియు సెంటీమీటర్లలో ఒకేసారి వ్రాయవచ్చు ఎలా అంటే రియాంజ్ రెండు మీటర్ల పది సెంటీమీటర్ల పొడవు దూకాడు